Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నేరుగా ఈ రాష్ట్రంలో రైతాంగానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, చరిత్రలో ఏ విధంగా నిలిచిపోతారు, ఏ విధంగా చరిత్రలో నిలిచిపోతారు, గత ప్రభుత్వంలో వైఫల్యాలేంటి, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలేంటి అనే దాన్ని డైవర్ట్ చేయడం కోసం డైవర్షనల్ పాలిటిక్స్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష, నేను మిమ్మల్ని గౌరవంగా మిమ్మల్ని ఒకటి అడుగుతా ఉన్నాను. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు గారు మాట్లాడిన మాటలు రికార్డు నుంచి తొలగించండి. అధ్యక్ష, అసందర్భంగా మాట్లాడిన మాటల్ని ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడే మా గౌరవ మంత్రివర్యులు మాట్లాడారు, కొడాలి నాని గారు, ఆయన గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే ఈ సభ 365 రోజులు పెట్టినా సరిపోదు. ఎందుకంటే ఎన్నికల ముందు అధ్యక్ష, ఈ రాజకీయాల్లో ఆయన కౌగిలించుకొని పార్టీ ఆయన ఒక్క వైఎస్ఆర్ పార్టీ ఒక్కటే. ఎందుకంటే అది కూడా మా అవకాశం ఇవ్వలేదు కాబట్టి మా నాయకుడు. ఒకసారి కమ్యూనిస్టుల్ని, ఒకసారి బీజేపీని, ఒకసారి జనసేనని, ఒకసారి కాంగ్రెస్ని, చివరికి రాహుల్ గాంధీ పాపం ఆయన 4 సీట్లు వచ్చిండేమేమో ఆయన భుజం మీద కూడా చేయేశాడు. ఈయన పటాష్ దెబ్బకి మళ్ళీ చరిత్రలో పార్టీ కనపడిన పరిస్థితి తెచ్చారు. చరిత్రలోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర, ఎన్టీఆర్ గురించి, ఎన్టీఆర్ దగ్గర నుంచి మోడీ గారు దాకా ఏం మాట్లాడారు, మోడీని అమిత్ షా మీద రాళ్ళు వేయించి ఇదే తిరుపతిలో ఆయన కాళ్ళు పట్టుకోవడానికి మొన్న ఢిల్లీ వచ్చాడు. ఆయన ఢిల్లీ సిగ్గులేదండి, ఒక మాట మీద నిలబడద్దా. మోడీని ఎన్ని తిట్టాడు ఆయన, అమిత్ షాని ఎందుకు తిట్టారు, అన్ని తిట్లు తిట్టి. అధ్యక్ష, ఎంత దారుణం అధ్యక్ష, వాళ్ళ దగ్గర కొంతమంది అధికార ప్రతినిధులు పెట్టుకుని పచ్చి భాషతో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించాను, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని ట్రై చేశాడు అధ్యక్ష మొన్ననే. మళ్ళీ ఆ మాటలు, ఆ సభ్యత లేదు కాడ ఇక్కడ మాట్లాడలేకపోతున్నాం. పచ్చి మాటలు మాట్లాడే నాయకుడు, పచ్చిగా డైవర్ట్ చేసే నాయకుడు, ఎందుకంటే వాళ్ళు చెప్పుకోవడానికి రైతాంగానికి ఏం చేయలేదు కాబట్టి డైవర్ట్ చేస్తున్నారు. అధ్యక్ష, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆయన మాట్లాడింది ప్రతిపక్ష నాయకుడికి తెలియాలి అధ్యక్ష, అంత అసందర్భంగా మాట్లాడితే రికార్డులో ఉండమని దయచేసి తొలగించమని రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష.